హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్టూడెంట్ నీడ్స్ అండ్ కిన్స్. గైస్ గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ను యూస్ చేసుకొని మనం మనీని ఎలా ఎర్న్ చేసుకోవచ్చు. గైస్, ఇది మెయిన్లీ స్టూడెంట్స్కి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. అండ్ అలాగే నేను చెప్పిన టాపిక్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళకి కాంపిటీషన్ లేకపోవడం వలన వాళ్ళు చాలా మనీని చాలా ఈజీగా ఎర్న్ చేస్తున్నారు. సో అది ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది తెలియాలంటే మీరు ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. అండ్ అలాగే మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. So let's get started. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేసుకుని మనీని ఎలా ఎర్న్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ ఒకటే కాదు, మీరు ఫేస్బుక్ పేజ్ అయినా ఫేస్బుక్ గ్రూప్ అయినా సరే, సో ఇట్లాంటి సోషల్ ప్లాట్ఫామ్స్ని దేనైనా సరే యూజ్ చేసుకొని మీరు మనీని ఎర్న్ చేసుకోవచ్చు. అదేలా అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా సోషల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తున్నారు. సో అందరూ కూడా జస్ట్ యూజ్ చేసి వదిలేయడమే కాకుండా మీ సోషల్ ప్లాట్ఫామ్స్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ని గెయిన్ చేసుకోవాలి. అంటే మీరు ఒక గ్రూప్ని క్రియేట్ చేసో లేదంటే ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసో మీరు మంచి మంచి పోస్టులు పెట్టి ఎక్కువ మంది ఫాలోవర్స్ మీ పేజ్లోకి వచ్చేలాగా చేశారు అంటే సో వాళ్ళే మీకు మనీని ఎర్న్ చేసేస్తున్నట్టు అనమాట. సో అది ఎలా అంటే సింపుల్ గైస్, ఒకవేళ మీ దగ్గర కనుక సోషల్ వెబ్సైట్లో ఒక 10K ఫాలోవర్స్ ఉన్నారంటే చాలు, చాలామంది అడ్వర్టైజర్స్ మీ దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ని కానీ లేదంటే వాళ్ళ వీడియో ఛానల్స్ని కానీ మీ దగ్గరికి ప్రమోట్ చేసుకోవడానికి వస్తారు. సో సింపుల్గా ఈజీగా డైలీ 300 to 500 వరకు మనీని ఎర్న్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే సింపుల్ గైస్, ప్రెజెంట్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ని ఎక్కువ మంది వ్యూస్కి రీచ్ అవ్వాలంటే నేను ఏం చేయాలంటే నా యూట్యూబ్ ఛానల్ని అందరికీ షేర్ చేయాలి. బట్ నా సోషల్ ప్లాట్ఫామ్లో నాకు ఎక్కువగా ఫాలోవర్స్ లేకపోవడం వలన నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ కావట్లేదు. సో ఇప్పుడు నేను నా వీడియోస్ని ప్రమోట్ చేసుకోవాలంటే నేను ఎక్కువ ఫాలోవర్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళ ఛానల్లో నేను నా వీడియోస్ని ప్రమోట్ చేయాలి. అప్పుడు మాత్రమే నా ఛానల్ గ్రో అవుతుంది. సో ఈ విధంగా నేను నా ఛానల్ గ్రో చేసుకోవడానికి ఎవరికైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళతో నేను బిజినెస్ని మాట్లాడుకుంటాను అన్నమాట. సో ఆ విధంగానే ఇప్పుడు మీరు మనీని ఎర్న్ చేసుకోవచ్చు. సో మీకు అడ్వర్టైజర్స్ ఎలా వస్తారు అంటే సింపుల్ గైస్, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసేసారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ యూస్ కావాలి, వారి ఛానల్ గ్రో అవ్వాలి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎవరికైతే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి కామెంట్ చేయడమే. ఏమనంటే మా దగ్గర ఒక 30K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 30K ఫాలోవర్స్ ఉన్నారు, లేదంటే 10K ఫాలోవర్స్ ఉన్నారు, సో మీ వీడియోని నా ఛానల్లో ప్రమోట్ చేస్తాను, దానికి ఇంత కాస్ట్ అవుతుంది, మీరు వాళ్ళతో బిజినెస్ డీల్ మాట్లాడుకుంటే చాలు. ఒక్కసారి ఒకరు వచ్చి మీ ఛానల్లో ప్రమోట్ చేసుకున్నారంటే ఈ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రోడక్ట్ని కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఎందుకంటే నేను ప్రజెంట్ చూస్తున్నాను గైస్, ఎంతమంది యూట్యూబర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇలా ఎవరికైతే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నారు. ఈజీగా వాళ్ళు 300 to 500 వరకు జస్ట్ ఒక్క పోస్ట్తో వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. వాళ్ళు చేసేది ఏం లేదు, వాళ్ళ వీడియోని వీళ్ళ సోషల్ గ్రూప్స్లో ఒకసారి పోస్ట్ చేయడమే అంతే. సో ఒక్కసారి మీ సోషల్ ప్లాట్ఫామ్స్లో మీరు కనుక ఫాలోవర్స్ని గెయిన్ చేసుకుంటే సో ఇట్లాంటి అడ్వర్టైజర్స్ ఫ్యూచర్లో చాలా మంది వస్తుంటారు. సో మీకు మనీ అనేది ఎప్పటికీ పెరుగుతుందే తప్ప తగ్గదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసి వదిలేయడమే కాకుండా యూటిలైజ్ చేసుకోండి. సో ఈ విధంగా యూటిలైజ్ చేసుకుంటే మీరు మీ సోషల్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని చాలా మనీని ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది ఎప్పటికీ కూడా అప్గ్రేడ్ అవుతుంది, కానీ ఎప్పటికీ కూడా తగ్గిపోదు. సో ఇది గైస్ ఈ వీడియోలో. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ టైమ్.